హలో మేము ఆటకాళ్ళ పార్క్ నుంచి మాట్లాడుతున్నామండి. మీరు ఏం చేస్తుంటారు? నేనా అండి జన్మభూమి కార్యక్రమంలో మొక్కలు నడుస్తుంటాను, శ్రమదాన కింద అవే మొక్కలు పీకిస్తుంటాను. అయ్యో అది కాదండి, మేము అడిగేది వేరు, మీరు చెప్పేది వేరు. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? ఏది తగ్గించే ప్రసక్తి లేదు, అన్నీ పెంచుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీరు చూసినట్టయితే మన దేశం చాలా వెనకపడిపోయింది, కాబట్టి అన్నీ పెంచుకుంటూ ముందుకు పోతున్నాం, కాబట్టి మీరు అర్థం చెప్పుకోండి. అయ్యో అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. మేము ఆటకాల పార్క్ నుంచి మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్టయితే టీవీలో స్క్రోలింగ్ లో సినిమా పేర్లు వెళ్తాయండి, అందులో ఏదైనా ఒకటి పట్టుకున్నట్టయితే ఆటగాని పాటగాని అస్సలు తిరిగి చూడండి. ఎందుకంటే మొన్నే మధ్య వెనక్కి తిరిగి చూశాను, ముందు వచ్చి వైఎస్ గారు కూర్చున్నారు. 5 సంవత్సరాల దాకా ఎవరంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. మళ్ళీ మీరు చూడమంటున్నారు, పూర్తిగా తిరిగితే ప్లాస్టిక్ చైర్ కూడా ఉంచట్లు లేరు. అయ్యో అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఒక పాట పాడండి. పాటలు పాడే పరిస్థితి అన్నదే. సరే ఒక పద్యం పాడండి. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పాడతాను. ఉప్పు కప్పు రంబు నొక్కే నొక్క పొలికినుండును, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులంద పుణ్య పురుషులు ఈ బాబొక్కడు వేరయ్యా, విశ్వదాభిరామ విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ. ఇదే కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పు తల్లి. హలో అధ్యక్ష. ఇప్పుడు అర్థమైందండి, మీరేనని. సార్ సార్ నమస్కారం సార్. మీరంటే చాలా ఇష్టం అండి నాకు. చాలా కార్యక్రమాలు చేస్తుంటారండి, ఎండనక వాడనక చాలా కష్టపడుతుంటారు మీరు. మీరంటే చాలా అభిమానం అండి. సార్ మేము ఆటకాల పాట గురించి మాట్లాడుతున్నాం, మీరు ఏం చేస్తున్నారండి? నేనా తల్లి పాదయాత్ర చేస్తున్నారమ్మా. పాదయాత్ర చేసి చేసి అలసిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వెంటనే బస్సుకి బస్సు యాత్ర చేస్తాను తల్లి. నీకేమైనా అభ్యంతరమా చెప్పమ్మా. అయ్యో అదేం లేదండి, మేము ఆట కావాలా పాట కావాలి నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నాకు ఇప్పుడు సీఎం పదవి వచ్చేసింది కాబట్టి నేను ఆడిందే ఆట పాడిందే పాట, నాకెందుకు నీ ఆట పాట? సో ఇలా చెప్పుకోవచ్చండి, ఇంకా ఈ కార్యక్రమం పూర్తి అయిపోయింది. కాకపోతే నాకు అభిమాన మినిస్టర్ గారు ఎం సత్యనారాయణ గారు, ఆయన ఒక్క మాట చెప్పేసి ముగించుకుంటానండి, ఎందుకంటే కార్యక్రమం లేట్ అయిపోతుంది కాబట్టి. ఎం సత్యనారాయణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇదే కార్యక్రమంలో? ఆయన మీ అందరికీ తెలుసు, సాంస్కృతిక క్రీడ మరియు సినిమాటోగ్రఫీ మాతృలు. సో ఆయన గారికి ఈ ఫోన్ వెళ్ళిందండి, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఆయన ఏది కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారండి, ఇట్లా ఇట్లా పద్ధతిగా మాట్లాడ ఇట్లా కాదండి. ఆయనకు చక్కగా మనసులో ఏది తోస్తే అదే చెప్పేస్తారు డైరెక్ట్గా అనమాట, ఎవరికి ఏం భయపడరు. సో ఆయన మాట్లాడుతున్నారు. హలో, ఫోన్ బిల్ కట్టి రాలేదు, ఊకే ఫోన్ పోతుంది. ఏం నాకు ఏం అర్థమవుతుంది, 2 రోజులు ఉంటే చూస్తున్నా. అదే ఫోన్ బిల్ కట్టలే కట్టలేదు కట్టరు, ఏం చేయాలో అర్థం కాదు. మొన్న కాదా ఇచ్చిన 5000 రూపాయలు ఇచ్చిన, నేను నా చేతులతో నేను సదుగం పెట్టి ఇచ్చిన. ఏంటి ఏం చేస్తున్నారు పైసలు, ఏంటి ఏం అర్థం కాదు. అంత ఉత్త మాట ఏ మాట్లాడుతూ అర్థం కాదు. హలో చెప్పు, ఏంటమ్మా? హలో మేము అలాంటి రోజులు ఎవరు లేరమ్మా, ఇక్కడ ఎవరు లేరు. ఆట ఆట ఉందా పాట ఉంది, ఇక్కడ ఏమున్నా ఏమనుకో. అది కాదండి, మేము ఆటగాళ్ళ పాట గురించి మాట్లాడుతున్నాము. మీరు ఏం చేస్తున్నారండి? నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలుసుకోదో నాకు తెలియదు. నువ్వు వచ్చేసి సడన్గా ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావంటే ఏం చెప్తావు? అన్నీ చెప్తారా? మీరు చేసే పర్సనల్ వచ్చే ముచ్చట్లు కూడా చెప్తారా? ఇప్పుడే బాత్రూమ్ పోయేసిన అది కూడా చెప్పుకోమంట చెప్పు. ఇక ఆ ముచ్చట్లు కూడా చెప్పుకుంటారా అమ్మ? ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు అర్థం కాదు. అయ్యో అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. మేము ఆట కావాలా పాట కావాలి నుంచి మాట్లాడుతున్నాము. మీకు ఆట కావాలా పాట కావాలా? నీ ఆట రాకేందుకమ్మా, నీ పాట రాకేందుకు. నీకు ఓ విషయం తెలియాలనుకుంటా, ఆట మినిస్టర్ని నేనే, పాటలకు మినిస్టర్ని నేనే, సినిమాలకు మినిస్టర్ని నేనే, అన్నిటికీ మినిస్టర్ని నేనే. ఇప్పుడు మరి నీ ఆట నా పాట నాకెందుకు చెప్పు. నీకు ఏమైనా కావాల్సో చెప్పు, నేనే సానియా మిర్జానో చిరంజీవినో పంపిస్తే మనం ఇస్తాం. ఇక అలా ఆటోగ్రాఫ్లు కావాలని తీసుకో. ఇక అనవసరంగా ఫోన్ చేసి మరి మీకు ఏం చేస్తున్నారు, మీరు ఏం పూసుకున్నారా నిలుస్తున్నారా అంటే అంత ముత్త ముచ్చట్లు. మాటలు అయిపోయి ఏమైనా మాకు వచ్చాడు, ఫైళ్ళు పడి ఉన్నాయి. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నా ప్రభుత్వానికి ఏం చెప్పారు, ఏ అర్థం ఉంటుంది. ఇప్పుడు నందు కావాలి, నందు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పాలి. వాళ్ళ వైఎస్ రాజశేఖర గారు వచ్చి కూర్చున్నారు, చాలా మంచి నేత. వాళ్ళందరికీ టైం లేదు, అవసరం బాగుండదు. వస్తా వస్తా.